డయాబెటీస్ అండి. డయాబెటీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి, దీన్ని ఆయుర్వేదంలో ఏ విధంగా వర్ణించారు, అదేవిధంగా ఈ డయాబెటీస్కు మనకు లక్షణాలు అన్నవి ఎలా ఉంటాయి, అదేవిధంగా వచ్చేసి డయాబెటీస్లో వచ్చేసి మనకు ఏ విధమైన కాంప్లికేషన్స్ అనేవి రావడానికి అవకాశం అన్నది ఉంటుంది, అదేవిధంగా డయాబెటీస్లో చికిత్స విధానం అన్నది ఎలా ఉంటుంది, అదేవిధంగా డయాబెటీస్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ మధ్య డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే డయాబెటీస్, దీనికి ఆయుర్వేదిక్లో మనకు ప్రమేహంలో మధుమేహంలాగా ఈ డయాబెటీస్ను మనకు చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇది ఒక వాతానికి సంబంధించిన వ్యాధిగా మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. సో డయాబెటీస్ అనేది రావడానికి గల కారణాలు అనేవి మొదటిగా తెలుసుకుందాం. డయాబెటీస్ రావడానికి గల ప్రధానమైన కారణాలు కనుక చూసుకున్నట్టయితే మనకు ఆయుర్వేదంలో ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే, శారీరక శ్రమ తక్కువగా ఉన్న వాళ్ళలో డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నది ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారండి. ఎలా అంటే, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది లేని వాళ్ళలో మధుమేహము అన్నది రావడానికి ఛాన్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే మనకు ఇప్పుడు డయాబెటీస్లో ట్రీట్మెంట్లో కూడా చూసినట్టయితే ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది సజెస్ట్ చేస్తారు. అది ఏ సిస్టమ్ అన్నా కానివ్వండి, ఇప్పుడు మీరు అలోపతి సిస్టంలో వెళ్ళినా కానీ కూడా మీకు డయాబెటీస్లో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎక్సర్సైజ్ లాంటిది చేయమని సజెస్ట్ చేస్తారు. అంటే మనకు అప్పుడు ఆయుర్వేదంలో అప్పుడే చెప్పడం జరిగింది, డయాబెటీస్ అన్నది మధుమేహము అన్నది రావడానికి ప్రధానమైన కారణం శారీరక శ్రమ అన్నది తక్కువగా ఉండడం. అదేవిధంగా ఆహారంలో తగిన జాగ్రత్తలు అన్నవి తీసుకోకపోవడం అన్నది కూడా ఒకటి మనకు ప్రధానంగా ఈ ప్రమేహము అంటే మధుమేహము అన్నది రావడానికి ఒక ప్రధానమైన కారణంగా మనకు చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం దీంట్లో ఈ డయాబెటీస్లో కనుక చూసుకున్నట్టయితే మనకు రెండు రకాల డయాబెటీస్లు అనేవి ఉండడానికి అవకాశం అన్నది ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్, అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కనుక టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్తే, ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మనకు ఇన్సులిన్ అన్నది కంప్లీట్గా సీక్రెట్ కాకపోవడం అన్నది జరుగుతుంది. అంటే ఇన్సులిన్ సెక్రెషన్ అన్నది జరగదు, జరిగినా కానీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో జరుగుతుంది. సో దీనికి గల కారణాలు రకరకాలుగా ఉంటాయండి. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్సులిన్ను ఏదైతే స్రవిస్తాయో అవి కణాలు అన్నది డ్యామేజ్ కావడం అన్నది ఒకటి కారణంగా మనం చెప్పొచ్చు. ఏమైనా వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా, వీటి వలన ఏమవుతుంది అంటే మనకు ఇన్సులిన్ సెక్రెషన్ అన్నది జరగదు. సో దాంతోపాటు ఏదైనా ప్యాంక్రియాస్కు డ్యామేజ్ జరిగినప్పుడు అంటే ఇంజ్యూరీ టు ప్యాంక్రియాస్ అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకు ఈ ఇన్సులిన్ అన్నది స్రవించడం అన్నది జరగదు. ఇది ప్రధానంగా మనకు టైప్ 1 డయాబెటీస్లో చెప్పడం అన్నది జరుగుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అన్నది యుక్త వయసుల్లో చిన్నపిల్లల్లో రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే మనకు ఇన్సులిన్తోని ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే దీంట్లో కంప్లీట్గా ఇన్సులిన్ అన్నది స్రవించదు కాబట్టి, సో దీనికి ఇన్సులిన్ మనం ఇవ్వాల్సిన అవసరం అన్నది ఉంటుందండి. సో దాంతోపాటు టైప్ 2, ఈ మధ్యకాలంలో మనం ప్రధానంగా చూసేది ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్ అండి. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రెషన్ అన్నది జరుగుతుంది, కానీ బాడీ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ పవర్ను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ సెక్రెషన్ జరిగినా కానీ కూడా బాడీ సెల్స్ అనేది వాటిని అడాప్ట్ చేసుకోదో అప్పుడు మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఇది సాధారణంగా రావడానికి ఎక్కువగా అవకాశం అన్నది ఉంటుంది. సో ఈ డయాబెటీస్ రావడానికి ఇంకోటి ప్రధానమైన కారణం అండి, సో శారీరక శ్రమ లేకపోవడం ఒకటి, సో దాంతోపాటు మానసిక ఒత్తిడి అన్నది విపరీతంగా ఉండడం ఒకటి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తుంటాం, వాళ్ళు డైట్ అన్నది కరెక్ట్గా తీసుకుంటారు, ఎక్సర్సైజ్ అన్నది కూడా చేస్తారు, అయినా కానీ కూడా డయాబెటీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఒకటి వంశపారంపర్యంగా కూడా వస్తుంది, దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కలిగి ఉండటం, మానసిక ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉండడం డయాబెటీస్ లాంటివి రావడానికి ఒకటి ప్రధానమైన కారణమనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బాడీలో ఉండే ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో అవి మన మానసిక స్థితి మీద డిపెండ్ అయి ఉంటాయండి. అది ఏ విధమైన హార్మోన్ అన్నా కానివ్వండి, ఇన్సులిన్ హార్మోనా, థైరాయిడ్ హార్మోనా, మేల్ హార్మోనా, ఫీమేల్ హార్మోనా, ఈ హార్మోన్స్ అన్నీ కూడా మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి. అంటే మన మెంటల్గా ఉండే స్ట్రెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకు స్ట్రెస్ అన్నది లేకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఏదైనా కానీ కూడా కరెక్ట్గా హార్మోన్ అన్నది స్రవించడం అన్నది జరుగుతుంది. ఈ హార్మోన్ సెక్రీషన్లో డిఫరెన్స్ వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం అన్నది జరుగుతుంది.
టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ నేను ఇంతకన్నా ముందు చెప్పాను, 40-45 సంవత్సరాల వాళ్ళలో మనకు రావడం అన్నది జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ కూడా 2 రకాలుగా చెప్తామండి. ఒకటి వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్, రెండోది వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అంటే కొన్ని కేసెస్లలో మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం అన్నది ఉంటుంది, కొన్ని కేసెస్లలో ఇన్సులిన్ అనేది లేకుండా మనం చేయడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో పోతే ఇక దీంట్లో లక్షణాలు కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే, లక్షణాలు చాలామందికి కూడా డయాబెటీస్ వచ్చింది అన్న విషయం కూడా తెలియదండి. అంటే వాళ్ళకు షుగర్ వచ్చినట్టుగా కూడా తెలియదు. రొటీన్గా జరిగే కొన్ని ఎగ్జామినేషన్స్లో వాళ్ళకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా కొన్ని సింప్టమ్స్ అండి, ప్రధానంగా కళ్ళు మసగా పారిపోవడం. కొందరిలో కనుక చూసుకున్నట్టతం ఐస్, కంటి చూపు తగ్గిపోయిందని డాక్టర్ని సంప్రదించినప్పుడు మనకు ఈ షుగర్ టెస్ట్ లాంటిది సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎక్సెస్గా వీక్నెస్ ఉన్నది అని చెప్పినప్పుడు కానివ్వండి, దాంతోపాటు మూత్రం అన్నది ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు, ఎక్కువగా వచ్చేసి నోరు అన్నది ఎండిపోవడం, ముఖ్యంగా రాత్రిపూట అన్నది నోరు ఎండిపోవడం, ఇవన్నీ కూడా మనకు షుగర్ వచ్చినట్టుగా అంటే డయాబెటీస్ వచ్చినట్టుగా తెలియజేసే కొన్ని రకాల లక్షణాలు అన్నాయి. వీటిని ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఖచ్చితంగా మీకు షుగర్కు సంబంధించిన టెస్ట్ అన్నది చేయించుకోవడం అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటుందండి. ఈ లక్షణాలు కొందరు అంటారు ఏ విధమైన లక్షణాలు ఉండవు, అయినా కానీ కూడా డయాబెటీస్ అన్నది ఎక్కువగా ఉన్నట్టుగా మనకు రిపోర్ట్లో చూపిస్తుంది. సో దీనికి ప్రధానం హార్మోన్లో ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అన్నది అయినప్పుడు మనకు ఈ లెవెల్స్ అన్నవి ఫ్లక్చువేట్ కావడం అన్నది సాధారణంగా చూస్తాం. కొందరు కనుక చూసుకున్నట్టయితే డయాబెటీస్ అనేది రాగానే భయపడిపోతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, నేను ఇంతకన్నా ముందే చెప్పాను, మానసిక స్థితి అనేది ఖచ్చితంగా హార్మోన్ల మీద ప్రభావం అనేది చూపుతుంది. అది ఏ రకమైన హార్మోన్ అన్నా కానివ్వండి. అందుకోసమే డయాబెటీస్ వచ్చినప్పుడు ఇనిషియల్గా వచ్చేసి మీ షుగర్ లెవెల్స్ ఎంత అన్నది మనం కరెక్ట్గా చూసుకోవాలండి. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా కొందరిలో కనుక చూసుకున్నట్టయితే బార్డర్ లెవెల్స్లో ఉంటుంది, అప్పుడు మీకు ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది అవసరం ఉండదు అండి. సో దాన్ని కనుక మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండింటినీ కనుక బ్యాలెన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్లోకి తీసుకురావడానికి అవకాశం అన్నది ఉంటుంది. కొందరు చూస్తాం బార్డర్ లెవెల్ రాగానే ట్యాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే డయాబెటీస్ అన్నది మనకు ఖచ్చితంగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో వాటి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో దాంతోపాటు కొన్ని రకాల జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది. అలా కాకుండా ఈ ట్యాబ్లెట్ ఒకటే మనము సజెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే కనుక చూసుకున్నట్టయితే ఇన్సులిన్ ఇచ్చినా గాను కూడా తగ్గని కేసెస్లలో ఎక్సర్సైజ్ అన్నది రెగ్యులర్గా చేస్తే మనకు ఈ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్కి రావడం గమనిస్తాం. అంటే కొన్ని కేసెస్లలో ఇన్సులిన్ ఇచ్చినా గాను కూడా తగ్గని గ్లూకోజ్ లెవెల్స్ మీరు ఒక 1-2 మంత్స్ ఎక్సర్సైజ్ కనుక రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఖచ్చితంగా దీంట్లో మనకు శారీరక శ్రమ అన్నది అవసరం అవుతుందండి. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు అన్నవి గమనిస్తారో అప్పుడు వైద్యుని సంప్రదించినప్పుడు సో మీ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయన్నది మీరు తెలుసుకోవాలి. షుగర్ లెవెల్స్ కనుక మరీ ఎక్కువగా ఉంటే మాత్రమే మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అన్నది అవసరం అవుతుంది. అలా కాని పక్షంలో మీరు కొన్ని రకాల జాగ్రత్తలు, నేను ముఖ్యంగా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ఫస్టే అలోపతి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేయకుండా ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద మందులు అనేవి ఉపయోగించండి. సో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల మీకు ఏం బెనిఫిట్ అవుతుంది మనం కనుక చూసుకున్నట్టయితే, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నవి మనకు డయాబెటీస్కు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. నేను ఇంతకన్నా ముందే చెప్పాను. సో దీంట్లో మనకు సిమ్టమెటిక్ సిస్టమ్ మెడిసిన్స్ కాదండి, అంటే ఏదైనా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది తగ్గడానికి ఇచ్చే మెడిసిన్స్ కాదు, మనకు సిస్టమెటిక్ మెడిసిన్స్ అంటే మనకు వ్యవస్థ అన్నది సక్రమంగా పనిచేయడానికి మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్యాంక్రియాస్ అన్నది కరెక్ట్గా పనిచేసి ఇన్సులిన్ అన్నది కరెక్ట్గా ఏర్పడి బాడీ సెల్స్ అనేది దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితే మనకు ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది దీని నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో ప్రధానంగా మనం ఆయుర్వేదంలో ఎలా చెప్తాము అంటే, ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే, ఫస్టే మెడిసిన్ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ డైట్ అన్నది కాన్సన్ట్రేట్ చేయండి. డయాబెటీస్లో మెయిన్గా ఏంటి అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎంత ఆహారం తీసుకుంటున్నాము, అదేవిధంగా ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ముఖ్యమండి. అంటే ఎలాంటి ఆహారము అంటే మనకు కొన్ని రకాల అలవాట్లు అన్నవి ప్రతి మానవుడు అంటే ప్రతి మనిషి అన్నది కొన్ని రకాల అలవాట్లను కలిగి ఉంటారండి. అంటే కొందరు తీపి ఎక్కువగా తింటారు, కొందరు పులుపు ఎక్కువగా తింటారు, కొందరు కారం ఎక్కువగా తింటారు, ఇవి వాళ్ళ అలవాట్లు ఉంటాయి. అలా కాకుండా ఏంటి అంటే మంచి ఆహారం అన్నది తీసుకోవడం. మంచి ఆహారం అంటే ఏంటి,
సాత్విక ఆహారము, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. కొందరు ఈ డయాబెటీస్ మెయిన్గా వచ్చిన వాళ్ళలో స్వీట్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుందండి. సో దాంతోపాటు రైస్ అన్నది కూడా ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా డైట్ హ్యాబిట్స్ను కొంచెం వరకు చేంజ్ చేసుకోవడం అండి. కొందరు ఏంటంటే కంప్లీట్గా చేంజ్ చేస్తారు, అంటే డయాబెటీస్ రాగానే కంప్లీట్గా మొత్తం రైస్ అంతా స్టాప్ చేయడం, ఇది కరెక్ట్ కాదండి. బాడీకి ఎప్పుడైనా కానీ కూడా మనం కొన్ని రకాల మార్పులు అనేవి చేసుకోవాలి, కానీ కంప్లీట్ డైట్ అన్నది కూడా చేంజ్ చేయడం మంచిది కాదు. దీంట్లో మనం చెప్పేది మెయిన్ ప్రధానంగా అదే. సో మీకు ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా చూపిస్తున్నాయో అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ డైట్ అన్నది కాన్సన్ట్రేట్ చేయండి, దాంతోపాటు శారీరకంగా ఎక్సర్సైజ్ అన్నది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇవన్నీ చేస్తున్నా కానీ వచ్చినట్లయితే శారీరకంగా, మనం నేను చెప్పాను మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువగా ఉంటే వాటిని అధిగమించడానికి ట్రై చేయండి. 100% వచ్చేసి స్ట్రెస్ని ఎవరు అవాయిడ్ చేయలేరండి. సో దీంట్లో కొన్ని రకాల జాగ్రత్తలు నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు స్ట్రెస్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఒక వచ్చేసి పొద్దున లేచి మీరు మెడిటేషన్ లాంటివి చేయడం, ధ్యానము అన్నది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. ఇలాంటివి మీరు అనుకుంటారు ఒకటే రోజులో మనకు రిజల్ట్ అన్నది కనపడదండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ కూడా అంతే, మీరు ఒకరోజు వాకింగ్ చేయగానే డ్రాస్టిక్ చేంజెస్ ఏమి బాడీలో రావు. మీరు రెగ్యులర్గా కనుక చేసినట్టయితే ఇన్సులిన్ తీసుకున్నా కానీ కూడా తగ్గని లెవెల్స్ మనకి ఈ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతాయి. 1 or 2 months మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి, ఎలాంటి షుగర్ లెవెల్స్ అయినా కానీ కూడా తగ్గుతాయి. సో అందుకోసమే మనకు ఒకటే రోజు కాకుండా కొంచెం రెగ్యులర్గా చేయడానికి కనుక ట్రై చేస్తే, అది ధ్యానం కూడా కావచ్చు, మీరు స్ట్రెస్ లెవెల్స్ ఒకరోజు 2 రోజులు మీరు మెడిటేషన్ చేసినప్పుడు తగ్గదు. సో అలా కనుక రెగ్యులర్గా చేస్తే మీకు ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అన్నది కనిపిస్తుంది, ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ డయాబెటీస్ అన్నది ఏదైతే ఉందో, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ నేను చెప్పాను కదా, దీని నుంచి బయటపడడానికి ఛాన్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ అండి, దీంట్లో 2 రకాల కాంప్లికేషన్స్ అనేది మనం చూస్తాం. అంటే డయాబెటీస్ రాగానే ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్స్, అదేవిధంగా డయాబెటీస్ అది మన శరీరంలో ఉండిపోయినప్పుడు అది లాంగ్ స్టాండింగ్గా కొన్ని రకాల కాంప్లికేషన్స్ను అంటే మనకు కలిగించడం అన్నది జరుగుతుంది. మనకు ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్స్లో ఏమిటి అంటే ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్లో కనుక చూసుకున్నట్టయితే కీటో ఎసిడోసిస్ అంటారండి. దీంట్లో మనకు బాడీలో అంతా కూడా మనకు విషతుల్యంగా తయారు కావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో కనుక ఇది కనుక స్టార్ట్ అవ్వడం జరిగితే మనకు కొంచెం వరకు కాంప్లికేషన్స్ అంటే ఇమీడియట్గా మనకు ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుందండి. దీంట్లో కనుక లక్షణాలు చూసుకున్నట్టయితే సో నాజియా కానివ్వండి, వామిటింగ్ ఇలాంటి లక్షణాలు అన్నీ మనకు కనిపిస్తాయి. సో బ్లడ్ టెస్ట్తో పాటు యూరిన్ టెస్ట్ కూడా మనం సజెస్ట్ చేస్తామండి. నేను ఇందాక చెప్పినట్టుగా యూరిన్లో మనకు గ్లూకోజ్ అన్నది ఎలా ఉంది, సో కీటోన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయవలసిన అవసరం అన్నది ఉంటుందండి. అలా కాకుండా డయాబెటీస్లో వచ్చే మామూలుగా వచ్చే కాంప్లికేషన్స్లో కనుక చూసుకున్నట్టయితే లాంగ్ స్టాండింగ్ కాంప్లికేషన్స్లో ముఖ్యంగా వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో హార్ట్కు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు డయాబెటిక్ న్యూరోపతి అంటారండి, నరాలకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి కండ్లకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలకు సంబంధించిన సమస్యలు అన్నవి రావడానికి ఛాన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ చాలామంది అనుకుంటారు షుగర్ టాబ్లెట్ తీసుకుంటున్నాను కంట్రోల్లో ఉంటుంది ఏ విధమైన ప్రాబ్లం లేదు అని అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదండి. మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్లో షుగర్కు సంబంధించిన టాబ్లెట్స్ అన్నవి తీసుకున్నా కానీ కూడా మీ షుగర్ అన్నది కూడా కంట్రోల్లో ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా కాంప్లికేషన్స్ అన్నది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. అందుకోసమే ప్రత్యామ్నాయంగా మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నవి తీసుకోండి. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకు ఎలా ఉపయోగపడతాయి? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నవి ప్రధానంగా వచ్చేసి మనకు ఈ వ్యవస్థను సక్రమంగా పనిచేయడంతో పాటు, అంటే మనకి ఏదైతే ఉందో ఈ ప్యాంక్రియాస్ అన్నది కరెక్ట్గా పనిచేయడం, ఇన్సులిన్ సెక్రేషన్ అన్నది కరెక్ట్గా జరగడం, దాంతోపాటు బాడీ అనేది వాటిని అబ్జర్వ్ చేయడం, ఈ వ్యవస్థ అన్నింటిని కూడా సక్రమంగా పనిచేసేటట్టు చేస్తుంది. అదేవిధంగా వచ్చేసి మనకు ముఖ్యంగా కాంప్లికేషన్స్ అన్నవి ఏ విధమైన కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి తోడ్పడుతూ ఉంటాయి. సో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే మనం ఎలా అయితే ఫుడ్ తీసుకుంటున్నామో అదేవిధంగా ఈ మెడిసిన్స్ అండి, మనకు వచ్చేసి ఇవి కెమికల్కి సంబంధించిన మెడిసిన్స్ కాదు కాబట్టి మీరు ఏదైతే డైట్ అన్నది తీసుకుంటున్నారో అదేవిధంగా ఈ మెడిసిన్స్లో కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఇనిషియల్గా సజెస్ట్ చేసేది కషాయం అండి.
కషాయం అన్నది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మధుమేహ రోగులలో మనకు కషాయం అన్నది చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే ఇది డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ. మనం మొదటగా కషాయం అన్నది ఎందుకు ఇస్తామంటే, బాడీలో ఏ విధమైన టాక్సిన్స్ ఉన్నా కానీ కూడా అవన్నీ బయటికి వెళ్ళిపోవడానికి మనము ఫస్ట్ కషాయం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది పడిగడుపున తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అందుకోసమే పరగడుపున మనకి ఈ కషాయం లాంటిది అన్నది చాలా కరెక్ట్గా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయండి, చూర్ణాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయి. సో ఇవింటి కనుక తీసుకున్నట్టయితే ఒక 3-4 మెడిసిన్స్ అండి. అంటే మీకు అలోపతి లాగా మనం ఒకటే మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేయము. ఇప్పుడు డయాబెటీస్లో కూడా మనం వచ్చిన వాళ్ళలో చాలామంది అనుకుంటారు అలోపతి ట్యాబ్లెట్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది, ఇవి ఇన్ని రకాలు తీసుకోవాలన్నది. అంటే మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని చెప్పమండి. అది కూడా ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్లో ఎక్కువ అంటే ఇది కొంతకాలం వరకు మీరు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్లో తీసుకురావచ్చు. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లక్చువేట్ కాదా, మళ్ళీ ఎక్కువ కాదా అన్నది చాలామందిలో డౌట్ అన్నది ఉంటుంది. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే డైట్ అండి, ముఖ్యంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఆహార శక్తి, వ్యాయామ శక్తి ఈ రెండింటిని కనుక బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు మల్ల రాకుండా ఉండడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. సో ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉపయోగించి మనం ఈ షుగర్ నుంచి బయటపడడానికి ఛాన్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే, ఒకటి డైట్, ఒకటి ఆహారం మీద శ్రద్ధ అన్నది ఉంచండి. సో దాంతోపాటు ఎక్సర్సైజ్ అన్నది చేయండి. దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ మరీ విపరీతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి, అంటే మెడిటేషన్ ఇలాంటివి ఉపయోగించడం వల్ల. సో ఇలా కనుక కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి షుగర్నైనా కానీ కూడా డయాబెటీస్నైనా కానీ కూడా మనము కంట్రోల్లోకి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాంతోపాటు ఇంకోటి అండి, టైప్1 గురించి కూడా చెప్పాను నేను. ఈ టైప్1లో కూడా మనం ఇన్సులిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇన్సులిన్ అనేది డోస్ అనేది తగ్గించేటట్టుగా ఖచ్చితంగా చేయొచ్చు. సో దీంట్లో కనుక కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఖచ్చితంగా ఇమీడియట్గా ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేస్తారండి. అలాంటి వాళ్ళు కూడా ఆ మెడిసిన్స్ తీసుకుంటూ కూడా, అంటే ఇన్సులిన్ తీసుకుంటూ కూడా మన మెడిసిన్స్ అనేది యూస్ చేయొచ్చు. సో ఈ మన మెడిసిన్స్ అనేది యూజ్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసే ఇన్సులిన్ డోస్ అనేది మనం తగ్గించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా టైప్ 2లో మనం చాలామందిలో చూస్తుంటాం కొన్ని ఏళ్ళ తరబడి మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు రెగ్యులర్గా. అలాంటి వాళ్ళని ఇమీడియట్గా స్టాప్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అలాంటి వాళ్ళలో మనం మెడిసిన్స్ సజెస్ట్ చేసినప్పుడు వాటిని తీసుకుంటూ మనవి కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు మెల్లిమెల్లిగా వాటి డోస్ అనేది తగ్గించి మనం, అంటే ఏదైతే ఉందో ఫాలో అప్ అండి. ముఖ్యంగా ఒక డిసీజ్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం చూడవలసి ఉంటుంది. ఇప్పుడు బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇవి ఎమర్జెన్సీకి దారితీయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే మనం ఫాలో అప్ చేయాలి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో మనం మెడిసిన్స్ చేంజ్ చేస్తాం, దాంతోపాటు ఆ డోస్ అనేది ఎంతవరకు తగ్గించవచ్చు, ఇలాంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోండి. అదేవిధంగా మీరు చేసే ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్, ఇలాంటి అంశాలన్నింటిని పరిగణనకు తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో డయాబెటీస్ తక్కువగా, అంటే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళలో ఇమీడియట్గా మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో నచ్చేయచ్చు. ఏళ్ళ తరబడి వాడుతున్న వాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే మనం కొంతకాలం వరకు రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మనం డోస్ అనేది తగ్గేయచ్చు, అదేవిధంగా స్టాప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా టైప్ 1 డయాబెటీస్లో ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఇన్సులిన్ డోస్ అనేది తగ్గించడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. సో ఇది మనకు ఆయుర్వేదంలో డయాబెటీస్ గురించి చెప్పిందండి. మధుమేహం, సో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి మంచి ఆరోగ్య సూత్రం, సో ఆహార శక్తి, వ్యాయామ శక్తి, అంటే మనం తినే డైట్కి కానివ్వండి, చేసే పనికి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా మధుమేహం లాంటివి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది.